మరి ఎందుకు ఇట్లా వరుసగా జరుగుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా అందరూ ప్రశ్నిస్తున్నటువంటి సిట్యుయేషన్ అక్కడ గ్రామంలో ఒక్కసారిగా అంటే ఇది మున్సిపాలిటీ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉంది అన్నమాట దేవాలయాలను టార్గెట్ చేసుకుంటూ ఒక వర్గమే ఇదంతా చేస్తోందా లేకపోతే ఎవరికి అవసరం ఉంది ఏం చేయలేరు అనుకుంటున్నారా వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు సిటీలలో జరుగుతున్నాయి ఊర్లలో జరుగుతున్నాయి పల్లెటూళ్ళకి ఇట్లా ఎవరు ఏం చేస్తారని చెప్పేసి అన్న ఉద్దేశంతోనే మత కలహాలు లేపాలని చెప్పేసి కొంతమంది ఇటువంటి పరిపాలన చేస్తున్నారు గుళ్ళలు వెళ్ళగొట్టారు ఊర్లలో ఎవరు ఉండరు ఏం చేయరు అన్నట్టు వాళ్ళు అనుకుంటారు కానీ మేము అందరం ఉన్నామని ప్రతి ఒక్క హిందువు ముంగడికి వచ్చి మాట్లాడాలి ప్రతి ఒక్క ఎక్కడ జరిగినా కానీ ఎటువంటి అరకారచకం జరిగినా కానీ రావాలి ముందొచ్చి నిలబడాలి ఇప్పటివటి పరిస్థితులు సిటీలో జరిగింది అట్లే పల్లెటూళ్ళలో జరుగుతుంది మన దగ్గర జరిగింది ఇక్కడైతే మా లోకల్లో అయితే చిన్న చిన్న పొరపాట్లు చేయొచ్చు దొంగతనం వాళ్ళు లేకుండా చేయొచ్చు కానీ గుళ్ళ దగ్గరికి మాత్రం హిందువులు వచ్చి భయపడతారు గుడి ముడుకోవాలంటేనే భయపడతారు అటువంటి వాళ్ళు ఎవరు వచ్చి చేస్తారు అంటే ఇక వాళ్ళకి ఏమైనా ఇచ్చి ప్రోత్సహిస్తారా ఏం సంగతి అర్థమవుతలేదు ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కి పాల్పడుతున్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాల్సిందే మాకు అప్పజెప్పాల్సిందే ఎందుకంటే ఒక అనుమానితుడు అక్కడ దగ్గరలో గుడికి దగ్గరలో తిరుగుతున్నాడంట సో అతన్నైతే ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులను ఒకటే క్వశ్చన్ ఇస్తున్నారు సో ఇట్లా వరుసగా దాడులు జరుగుతున్నాయి దాడులు జరగకంటే ముందే అసలు మీరు ఎందుకు ఇట్లాంటి పసిగట్టలేకపోతున్నారు ఎందుకని ఇట్లా టార్గెట్ చేసి గుళ్ళ మీద పడుతున్నారు ఎందుకిట్లా జరుగుతున్నాయి ఇది ప్రతి ఒక్కరి ఆవేదన కానీ ఈ మధ్య కాలంలోనే మనం చూడొచ్చు 8 నుంచి 10 ఇన్సిడెంట్స్ నిన్న కూడా మనకు తెలుసు కెనడాలో కూడా హిందూలను టార్గెట్ చేస్తూ హిందూ దేవాలయాల దగ్గర పూజ చేస్తున్నటువంటి హిందూ అంటే దేవాలయం కావచ్చు లేదంటే ఆలయం పరిసరాల్లో ఒక అలజడి సో ఎక్కడో చోట రోజు ఏదో ఒక వార్త ఇట్లాంటిదే వింటూ ఉన్నాం అగైన్ ఈ రోజు శంషాబాద్ కి దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్లో జనరల్లీ హనుమంతుడు ఆ తర్వాత అక్కడ నవగ్రహాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి అభయమిచ్చే హనుమంతుడు అండ్ మనకు శక్తినిస్తాడు అని అని కూడా అంటారు హనుమంతుని పూజిస్తే సకలంగా అన్ని శుభాలే జరుగుతాయని నమ్మేటటువంటి టెంపుల్ సో ఇట్లా బాగా నమ్మిన దేవుళ్ళని ఆర్ బాగా ఎక్కువగా హిందువులు పూజించేటటువంటి దేవుళ్ళని ఇట్లా టార్గెట్ చేస్తూ దాడి చేయడం ఏంటి హిందూ సంఘాలు కావచ్చు బీజేపీ బజరంగ్ దళ్ ఇవన్నీ కూడా ఆందోళనకు పిలుపునిచ్చాయి శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ టెంపుల్కి చాలామంది చేరుకోబోతున్నారు అక్కడ ఖచ్చితంగా ధర్నా నిర్వహించబోతున్నారు వాళ్ళ డిమాండ్స్ పెట్టబోతున్నారు మొన్న ముత్యాలమ్మ ఇన్సిడెంట్ తర్వాత కూడా ఇట్లాంటి దాడులు జరిగితే ఎట్లా మరి ప్రభుత్వం సరైన విధంగా స్పందించట్లేదా చర్యలు తీసుకోవట్లేదా ఇట్లాంటివి కూడా ప్రశ్నిస్తున్న సిట్యుయేషన్ అయితే కనిపిస్తోంది కానీ చాలామంది అక్కడికి చేరుకొని ఈరోజు ఆందోళన కూడా నిర్వహించబోతున్నారు కానీ దేవాలయాన్ని టార్గెట్ చేస్తుంది ఎవరు అందులో నిజంగానే ఎవరైనా కావాలనే ఇట్లా ప్లాన్ చేసి చేయిస్తున్నారా వాళ్ళని తొందరగా పట్టుకోవాల్సిందే అనేటువంటిది అయితే అందరి నుంచి వినిపిస్తున్నటువంటి కాజేవాసండి సండే కాబట్టి దీనికంటే ప్రతి ఇంటి మీద ఈ పూట రేపు సండే కాబట్టి ఇంకా పబ్లిక్ కూడా చాలా వస్తారు మళ్ళీ ఇలాంటి అవకాశం దొరకదు ఇట్లాంటి ముస్లింస్కి అయితే ఛాన్స్ ఇవ్వద్దు వస్తే గుద్దబల్లేం కాలి ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఇల్లీగల్ ఓట్లు ఉన్నాయని ఫిరోజ్ ఖాన్ చెప్పిండు మాధవ్ లత గారు చెప్పారు మరి సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద ఎందుకు విచారణ చేస్తలేదు బయట నుండి వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళకు ఓటకి ఏడికెళ్ళి వస్తుంది వాళ్ళకి ఆధార్ కార్డులు ఎవరు ఇస్తారు వాళ్ళకి రేషన్ కార్డులు ఎవరు చేపిస్తారు ఇదంతా పొలిటికల్ డ్రామా వీళ్ళకు వాళ్ళు కాపాడుకుంటారు వాళ్ళకి వీళ్ళు కాపాడుకుంటారు మనం పొలిటికల్లో పోద్దన్నా మనం అందరం ఒక ధర్మం మీద నడుద్దాము మన మీద ఒకళ్ళు వచ్చిరంటే 100 మంది వెళ్ళేటట్టు ఉండాలి జాబులను పక్కన పెట్టుర్రి ఈఎంఐలను పక్కన పెట్టుర్రి లోన్లను పక్కన పెట్టుర్రి మనం అందరం దాని ఆ చుట్టూనే తిరుగుతున్నాం మనం అందరం ఒక్కడు కావాలి ప్రతిరోజు గుడిలో ఇద్దరు వండుకోవాలి అప్పుడే మనకు రక్షణ మన హిందూ ధర్మానికి రక్షణ జై శ్రీరామ్ ఏం చేస్తుంది నాకు అర్థమవుతుంది ఎల్లమ్మ తల్లి అంటే పూసమ్మ తల్లి అంటే మనం అమ్మవారు అంటే 9-9 రోజులు పూజ చేస్తామన్నా మనం అమ్మవారు బాగా భక్తి నిష్ఠతో మోటర్ చేస్తామన్నా కానీ ఎందుకన్నా థియేటర్ల కాడ నుంచి ఉంటారు మీరు అర్థం కాదు గుడి కాడ ఎందుకు రారు ఎంత హిందూ రారు ఎందుకు పటాకీలు వేస్తారు బ్యాన్లు వేస్తారు ఆ సినిమా హీరోలు ఏం పనికిరారన్నా మన హిందూ ధర్మం పనికి వస్తుంది చేసట్టుకో హిందూ ధర్మం మీకు కష్టపడితేనే హిందూ అనేది భారతదేశం రాష్ట్రం అవుతుంది మీరు ఏ రోజు బయటికి రాలేదు అన్న టైంపాస్కి రోడ్ల మీద తిరుగుతారు రోడ్ల మీద ఎందుకు రారు మీరు ఏం కారణం అన్నా హిందూకి సపోర్ట్ ఎందుకు ఇయ్యారు గవర్నమెంట్కి ఉంచాల కింద హిందూకి సపోర్ట్ చేస్తేనే ఓటేయాలా హిందూలా ఉండాలా హిందూ ఉండాలా అంది మొత్తం హలో
ప్రభుత్వం వచ్చింది చీమ కుట్టిన తోడలే మనం ఒంటి మీద చీమ కరుస్తే అమ్మ అంటాం ఆ అమ్మ అనేది ఆ రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టిందో లేదో తెలువు కానీ అమ్మ అని అంటే అమ్మ అని పరిగెత్తి రావాలి మనకంట ప్రజలకంట ముందు ఉండాలి ఈ తెలంగాణలో ఈ విధంగా జరుగుతుంది ఎక్కడికైనా దుర్మార్గులు వచ్చి దుర్మార్గ సంకటాలు చేసుకుంటా ఉండే దర్భగుళ్ళు అది కూడా మానవుల మీద కాదు దర్భగుళ్ళు వానికి ఎంత ధైర్యము దర్మగుళ్ళకు రావడానికి ఈ విధంగా చేయడం కూడా మంచి పద్ధతి కాదు గవర్నమెంట్ ఏంటంటే చర్యలు తీసుకోవాలి ఏదో ధర్మసత్రం లాగా అయిపోయింది తెలంగాణలో ఈ తెలంగాణలో ధర్మసత్రం అంటే ఏంది ఈ ఆధార్ కార్డు లేదు ఈ ఓటర్ కార్డు ఓడిచ్చాడు ఓడి అనుమతి ఇచ్చాడు వాళ్ళకు ఐడెన్ ప్రూఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద ఎక్కడికైనా వచ్చారు దేనికి వచ్చారు పర్పస్ దేనికి ఎందువల్ల వచ్చారు ఈ దర్భగుళ్ళలకు రావడానికి అంత ధైర్యం ఏంది వాడు ఇట్లాంటి దుర్మార్గులను అనగదొక్కాలి ముస్లిం సోదరులారా మీకు హెచ్చరికగా చెప్తున్నా ఈ మీ స్థానంలో మీరు ఉండండి మా దర్భగుళ్ళకు వస్తే ఇవన్నీ ఇచ్చి వదిలేదిలే సమస్య లేదు మీరు అనుకుంటుండొచ్చు ఈ హిందువులు ఏం చేయలేరు అని హిందువుల సమస్య అందరూ ఒక ఏకకటంగా జరిగినామంటే నిలిచినామంటే ఏందో చూపిస్తాం ఇంకోటి ఏంటంటే ముస్లింస్ ఏందో యూనిట్ చూపించుకుంటారు హిందువుల్లో కూడా ఉన్నది కానీ హిందువులు బయటికి రావాలి ఇండ్లకని దుర్మార్గులని అనగా తొక్కి తరిమి తరిమి పెట్టాలి.